శుక్లాం భారతనం విష్ణు శశివర్ణం చైత్రభుజం ప్రసాద్ నవధనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణ నిహాన్ నియమ నియమ్రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీ డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే ఏంటండి డేటు మంత్ ఇయర్ ఈ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్ మనకు ఒకటి నుండి తొమ్మిది వరకు ఉంటాయి ఆ ఒకటి నుండి తొమ్మిది వరకు కొన్ని సరి సంఖ్య కాంబినేషన్ గల డెస్టి నెంబర్స్ ఉంటాయి బేసి సంఖ్య కాంబినేషన్లో ఉన్నటువంటి డెస్టి నెంబర్స్ ఉంటాయి ఈరోజు మనం సరి సంఖ్యలో ఉన్నటువంటి డెస్టినీ నెంబర్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగానండి మానవ జీవితంలో డెస్టినీ నెంబర్ అనేది కూడా మానవునికి ఒక డెస్టినీ అని కూడా తన తలరాతలను మార్పు చేస్తాయి ఇది వంద కొంత శాతం అక్షర సత్యం అండి ఈరోజు నేను కొన్ని విషయాలు నేను చెప్తాను ఒక పెన్ అండ్ ఒక నోట్బుక్ తీసుకొని రెడీగా ఉండండి మీరు మీ ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారా నలుగురు ఉన్నారా ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా మీ అందరి బర్త్ నెంబర్లు డెస్ట్ నెంబర్లు ఒక నోట్బుక్ మీద పెట్టుకోండి నేను చెప్తుంటాను ఈ డెస్ట్ నెంబర్ అయితే ఇలా ఉంటుంది ఈ డెస్ట్ నెంబర్ అయితే ఇలా ఉంటుంది దాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఒకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఇప్పుడు బేసి కాకుండా సరి కాంబినేషన్ లో ఉన్నటువంటి డెస్టిన్ నెంబరు మొట్టమొదటి డెస్టిన్ నెంబర్ ఏంటంటే రెండో నంబర్ చూడండి డే మంత్ ఇయర్ మొత్తం పుడితే ఎవరికైనా రెండో నెంబర్ వస్తుందా మీ కుటుంబ సభ్యుల్లో చాలా చాలా దృష్టవంతులు ఎందుకంటే ఈ రెండో నంబర్ అనేది మనస్తత్వ కారకుడు చంద్రుడికి సంబంధించినటువంటి నెంబర్ ఇది రెండు దీంట్లో పుట్టినటువంటి వారు జీరో నుండి హీరోగా ఎదిగా అపర కుబేరులు అవుతారు నేను చెప్పాను కదా అపర కుబేరులే రెండో నెంబర్లో డెస్టిన్ నెంబర్ కనుక మీకు కనుక ఉంటే మనస్తత్వ కారకుడు చంద్రునికి సంబంధించిన సంఖ్యలు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ మనస్తత్వం ఏంటంటే ఇతరులను మేలు కోరుతారు వాళ్ళ దగ్గర ఉండనే ఉండదు ఎవరైనా వచ్చి ఒక యాభై వేలు అడిగారు అనుకోండి వాళ్ళ దగ్గర ఉండవు కానీ వాళ్ళ మనసులో ఆతృత బా ఇస్తే బాగుండు ఇతనికి సహాయం చేస్తే బాగుండు అడిగాడు నోరు తెరిచి అడిగాడు విడిచి అడిగాడు అతనికి ఇవ్వలేని పరిస్థితి ఉన్నారని బాధపడతారండి వాస్తవానికి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎవరైనా అడిగి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు అడిగి ఇచ్చే ప్రయత్నంలో ఇచ్చిన తర్వాత వీళ్ళు శత్రువులుగా మారిపోతారు ఈ రెండో నంబర్కు ఉన్నటువంటి ప్రభావం విధంగా ఉంటుందండి అయితే ఈ రెండో నంబర్కి ముఖ్యంగా ఒకటో తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలలో జన్మించినటువంటి వారికి రెండో నెంబర్ ఉంటే డిస్టర్బ్ చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందండి ఒకటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సు ఒకటి మానసికంగా ఎప్పుడూ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదండి మీరు ఒకటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించి డే టు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ రెండు కనుక అయినట్టయితే అంటే ఇది వన్ బై టూ కాంబినేషన్ అవుతుంది ఈ వన్ బై టూ కాంబినేషన్లో పుట్టినటువంటి వారికి ఏంటంటే జీవితం అంతా కూడా ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు చంద్రుడు కనపడాడు చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు కనపడాడు కష్టము కొద్ది రోజులు సుఖం కొన్ని రోజులు మనం వీళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారంటే ఇక దీంతో నా లైఫ్ సెట్ అయిపోయింది అని అనుకుంటారు ఏదైనా వ్యాపారం చేసో ఏదైనా వెంచర్స్ చేసో ఏదైనా బిజినెస్ చేసో ఏదన్నా ఒకటి ఇక దీంతో నాకు హ్యాపీగా ఉంది అనుకున్న టైంకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వాళ్ళకి మీద పడి ఆ వ్యాపారాన్ని అతనాకుతరం చేసి నష్టం చేస్తుంది ఫైనాన్షియల్గా చాలా చాలా ఇబ్బందులు అండి సంపాదన బాగా ఉంటుంది ఖర్చు విపరీతంగా ఉంటుంది అప్పులు విపరీతంగా ఉంటాయి అప్పులు విపరీతంగా ఉంటాయి కానీ ఈ టూ కాంబినేషను ఈ యొక్క సిరీస్లో కాకుండా ఈ టూ అనేది వేరే వేరే వారికి మంచి చాలా జరుగుతుందండి ఇకపోతే నేను ఒకటే చెప్తున్నాను డెస్టిన్ నెంబర్ కానీ బర్త్ నెంబర్ని కానీ మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ పేరుని మంచి సెంటెన్స్ వైజ్గా సెట్ చేసుకుంటే మీ జీవితం త్వరగా మారిపోతుందండి ఆ త్వరగా అంటే ఒక రెండు మూడు నెలలు ఒక ఆరు నెలలు ఒక తొమ్మిది లోపు మీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది ఒక లైన్ అనేది ఏర్పడుతుంది ఒక త్రోలో దొరుకుతుంది మీకు తప్పకుండా నేను గమనించండి మీకు చాలా వరకు చాలా చాలా మంచి జరుగుతుందండి తర్వాత మీ డెస్టినీ నెంబర్ కనుక నాలుగు కనుక అయినట్టయితే మీ డెస్టినీ నెంబర్ నాలుగు కనుక అయినట్టయితే మీ అంత అదృష్టవంతుడు ఇంకా ప్రపంచంలో ఉండరు ఎందుకంటే ఇది రాహుకు సంబంధించినటువంటి సంఖ్య గుర్తుపెట్టుకోండి దీంట్లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది అదేంటంటే మీరు ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించినటువంటి వారు డెస్టిన్ నెంబర్ నాలుగు కనుక అయినట్టయితే వారికి కాలసర్ప దోషం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి అంటే వాళ్ళకి ఎక్కువగా కష్టపడడము తక్కువగా సంపాదన రావడము మరి కష్టపడేదే ఎక్కువ కష్టపడతారు దానికి అనుకూలమైనటువంటి సంపద రాదు ఎప్పుడు డిస్టర్బెన్స్ కొంతమందికి అయితే సంతానము యోగం ఉండదు వివాహమైన తర్వాత అసలు సంతానమే ఉండదు వాళ్ళకి ఇంకొంతమందికి అయితే ఈ నాలుగు డెస్టిన్ నెంబర్ ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఆడపిల్లలు జన్మించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కొంత పర్సంటేజ్ తర్వాత ఇంకొక డెస్టిన్ నెంబర్ నాలుగు కనుక అయినట్టయితే వీరేంటంటే భారీ ఆవర్తల మధ్య ఎప్పుడు గొడవలు పోట్లాటలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ డెస్టి నెంబర్ నాలుగు అయితే ఎవరికండి ఏడు పదహారు ఇరవై ఐదో తేదీలలో జన్మించి నాలుగు డెస్టిన్ నెంబర్ అయినటువంటి వారికి ఇలాంటి సమస్యలు వస్తాయి ఇక మిగతా వారికి మనం చూసినట్టయితే నాలుగు డెస్టిన్ నెంబర్ అయితే మంచి చక్కటి అభివృద్ధి ఉంటుంది అండి నేను పదే పదే చెప్తున్నాను వేరే కాంబినేషన్ లో పుట్టి అంటే ఏడు తప్ప ఏడు సిరీస్ తప్ప వేరే కాంబినేషన్ లో పుట్టినటువంటి వారికి ఏంటంటే త్వరితగతిన డెవలప్మెంట్ అనేది వస్తుంది వాళ్ళు చేయవలసింది ఒకే ఒక కార్యక్రమం అదేంటంటే వారి పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి అలా మార్చుకొని చూడండి మీకు మీ మనసులో ఏ కోరిక ఉందండి ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా ఉద్యోగం కావాలా వివాహం జరగాల వ్యాపారం చక్కగా నడవాలా సొంతంగా ఇల్లు కట్టుకోవాలా ఏం కావాలండి మానవులకు ఉన్నటువంటి కోరికలు ఏముంటాయండి ఇవి తప్ప ఈ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి ఖచ్చితంగా మీకు నాలుగో నంబర్ డెస్టిన్ నంబర్ కనుక అయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి ఇంకా మీకు తిరుగు ఉండదండి తర్వాత డెస్టింగ్ నంబర్ ఆరు కనుక అయినట్టయితే శుక్రుడికి సంబంధించిన సంఖ్య ఇది ఆరు అనేది శుక్రుడు శుక్రుడు ఎప్పుడు కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు వాళ్ళు అతను వెళ్ళడం కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటాడు లేదంటే చాలా గుణం కలిగి ఉంటారు దిల్దార్ అంటారు సర అలా ఉంటుంది చాలా చక్కటి మనస్తత్వం ఆరో నెంబర్లో ఆరు డెస్టిన్ నెంబర్ అయినటువంటి వారికి అయితే వీరికి నెగిటివ్ సంఖ్య ఒకటి ఉందండి అదేంటంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుడితే డెస్టిన్ నెంబర్ ఆరు అయితే సమస్యలు వస్తాయి రాసి పెట్టుకోండి తర్వాత మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుడితే ఆరు డెస్ట్ నెంబర్ అయితే ఎక్కువగా సమస్యలు వస్తాయి ఇది కూడా ఖచ్చితమైనటువంటి విషయం అండి ఇది నిజంగా ఇలాంటి డెస్ట్ నెంబర్ ఎక్కువగా ఫైనాన్షియల్ మొత్తం టోటల్ ఫైనాన్షియల్ ఏది ఉండదు ఇంక అంత విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది అసలు అనేది కూడా స్తంభించిపోతుంది అయినా మనం బాధపడవలసిన అవసరమే లేదండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేకుండా ఏది ఉండదండి నేను పదే పదే చెప్తున్నాను మంచి భవిష్యత్తు మీకు కలగాలంటే మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి వందకు వంద శాతం మీరు బాగుపడతారండి ఖచ్చితంగా చెప్తున్నారు నేను ఇదంతా మన ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ఒక విధంగా చెప్పాలంటే మీరు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని మాత్రం మరవకండి నేను తప్పకుండా మీకు మేలు చేసే బాధ్యత నాది తర్వాత డెస్టిన్ నంబర్ ఎనిమిది ఎనిమిది అంటే శనికి సంబంధించినటువంటి సంఖ్య ఈ ఎనిమిది శనికి సంబంధించినటువంటి సంఖ్యలలో జన్మించినటువంటి వారు అంటే డెస్టినీ నెంబర్ని అనేది డెస్టినీ అంటే తెలుసు కదండి డే టు మంత్ ఇయర్ మొత్తం గుర్తు వచ్చేది డెస్టినీ నెంబర్ ఎనిమిది ఈ ఎనిమిది డెస్టినీ నెంబర్ అయితే వీరికి ఏంటంటే చాలా సౌమ్య గుణం కలిగి ఉంటారు వీళ్ళు ఏంటంటే ఆడంబరంగా జీవించాలని కోరుకోరండి ఉన్న దాంట్లో సర్దుకుపోయే మన సత్వం ఉంటుంది వీళ్ళకి ఎవరిని దేహి అని ప్రాధాయపడరండి వీళ్ళు ఏంటంటే మాటకు కట్టుబడి ఉండే మనసులు ఎనిమిదో నంబర్లో పుట్టినవారు ఎనిమిదో డెస్టిన్ నంబర్ అయినటువంటి వారు శనికి సంబంధించింది అయితే ఈ డెస్టిన్ నెంబర్ ప్రభావం ఎప్పటి నుండి చూపెడుతుంది అంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత నుండి అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే ఈ డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయినటువంటి వారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించినటువంటి వారు డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయితే సమస్య ఇకపోతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టినటువంటి వారు వారి యొక్క డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయితే చాలా వరకు ఫైనాన్షియల్గా మెంటల్ పీస్ అనేది ఉండదు ఒకది ఒక దిక్కు తీసుకొస్తారు అది తీర్చే లోపు ఇంకొక దిక్కు అప్పు అవుతుంది ఎంతో కష్టపడతారు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు ఈ రెండు కాంబినేషన్లో పుట్టినటువంటి వారికి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో జన్మించినటువంటి వారు డెస్టినీ నెంబర్ ఎనిమిది కనుక అయినట్టయితే ఇలాంటి సమస్యలు తప్పవు సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నేను పదే పదే చెప్తున్నాను ఫస్ట్ మీ యొక్క జాతక స్థితిగతులను పరిశీలన చేసుకోవాలి మీ పేరు ఎన్ని అక్షరాలలో ఉంది పేరులో ఉన్నటువంటి సంఖ్యామలం ఏ విధంగా ఉంది ఇవన్నీ మనం పరిశీలన చేసిన తర్వాత మనం ఈ యొక్క జాతక కుండల్ని చేసి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేస్తే ఇంకా మీకు జీవిత కాలం కూడా మరి ఒకసారి మీ గురించి మీ పిల్లల గురించి మీ జాతక స్థితిగతుల గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో